श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल को स्वागत वी लेटर या साउंड वेलासिटी 60 डिग्री वी लेटर नवग्रह शुक्र ग्रहाजे लेटर तो पेर प्रारंभम का लेटर नेम जीवित अभिवृद्धि साध्यम अन्नी विषयालू अभिवृद्धि उ मुख्य आर ईद नंबर चंदन वारी ఈ లెటర్ తో నేమ్ స్టార్ట్ అవటం మంచిది లేదా ఈ లెటర్ వారి పేర్లలో ఉండటం మంచిది ఈ విధంగా అనుకున్నట్లయితే వారి జీవితంలో త్వరితగతిన అభివృద్ధిలోకి వస్తారు వీ లెటర్ తో నేమ్ స్టార్ట్ అయినా గానీ లేదా నేమ్ లో వీ లెటర్ ఉన్నా గానీ వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది నిష్కర్షగా ఉంటారు మనసులో మాటని స్పష్టంగా తెలియజేస్తారు అన్ని విషయాల్లో కూడా వీరు చాలా యాక్టివగా ఉంటారు అందరిని ఆదరిస్తారు ప్రేమిస్తారు వీరికి మంచి మేధాశక్తి ఉంటుంది ఇతరుల చేతిలో అంత త్వరగా మోసపోరు అయితే వీరికి పొగడ్తలకు లొంగే అలవాటు ఉంటుంది దానివల్ల జీవితంలో ఒకటి రెండు సార్లు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది ఎదుటివారి ఊహల్ని మనసులో ఆలోచనలను వీరు త్వరితగతిన పసిగడతారు వీ లెటర్ తో నేమ్ స్టార్ట్ అయినా గానీ లేదా నేమ్ లో వీ లెటర్ ఉన్న వారికి గానీ స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు వీరికి అన్ని విషయాల్లోనూ స్నేహితుల నుంచి మంచి సహాయం ప్రాప్తిస్తుంది అదేవిధంగా వీరు స్నేహితులకు కూడా ఎక్కువగా ఉపయోగపడతారు బంధుత్వాల కంటే కూడా స్నేహితుల్ని ఎక్కువగా నమ్ముతారు అదేవిధంగా స్నేహితులు జీవితంలో స్థిరపడటానికి తమ వంతు సహాయం చేస్తారు తరచూ ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటారు లేదా వారి స్నేహితులు జీవితంలో నిలదొక్కుకోవటానికి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన వారికి కానీ లేదా నేమ్లో వీ లెటర్ ఉన్నవారు కానీ తమ మేధాశక్తి ద్వారా ధనాన్ని బాగా సంపాదిస్తారు కూడబెడతారు నెక్స్ట్ జనరేషన్కి ఇస్తారు వీరు శారీరక శ్రమ అధికంగా చేయలేరు మానసికంగా అంటే మేధాశక్తితోనే అధికంగా కష్టపడతారు ధనాన్ని బాగా సంపాదించి జీవితంలో స్థిరపడతారు సాధారణంగా వీరికి 33వ సంవత్సరం నుండి జీవితంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు ఇతరుల జోక్యాన్ని వీరు సహించరు అదేవిధంగా జీవితంలో వచ్చే వివిధ రకాలైన సమస్యలను ధైర్యంగా ఫేస్ చేస్తారు నేమ్లో వీ లెటర్ ఉన్నవారు కానీ లేదా వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన వారు కానీ ఇతరులకు బాగా సహాయం సర్వీస్ బాగా చేస్తూ ఉంటారు తద్వారా వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటాయి బంధువుల కంటే స్నేహితులను ఎక్కువగా నమ్ముతారు స్నేహం కోసం ఏ పనైనా చేస్తారు అంటే స్నేహం కోసం ప్రాణం ఇస్తారు అదేవిధంగా స్నేహితులు నిలదొక్కుకోవటానికి ఆర్థికంగా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు వీరు సాధారణంగా ఏ రంగంలో ప్రవేశించినా కానీ అభివృద్ధిని సంపాదిస్తారు ఆ రంగంలో బాగా డెవలప్ అవుతారు అదేవిధంగా ధనాన్ని బాగా ఆర్జిస్తారు అయితే 1, 10, 19, 28 తేదీలు కానీ 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి కానీ వీ లెటర్తో నేమ్ స్టార్ట్ కాకుండా ఉండటమే మంచిది అదేవిధంగా వారి నేమ్లో వీ లెటర్ లేకుండా ఉండటమే మంచిది అంటే స్థూలంగా చెప్పాలంటే 1, 3 నెంబర్లు రూలింగ్ నెంబర్గా ఉన్నవారికి కానీ లేదా డెస్టినీ నెంబర్గా ఉన్నవారికి కానీ వీ లెటర్తో నేమ్ స్టార్ట్ కాకుండా ఉండటమే మంచిది అదేవిధంగా వారి పేరులో వీ లెటర్ లేకుండా ఉండటమే మంచిది ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళకి వీ లెటర్ నేమ్లు ఎక్కువసార్లు వచ్చినా వీ లెటర్తో పేరు ప్రారంభమైనా కానీ వారి జాతక చక్రంలో శుక్రుడు స్థితి సరిగ్గా లేకపోతే వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి అదేవిధంగా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి జీవితంలో స్థిరపడటానికి ఎక్కువ టైం పడుతుంది 5, 6, 8 నెంబర్స్ వారికి అంటే 5వ నెంబరు, 6వ నెంబరు, 8వ నెంబరు రూలింగ్ నెంబర్గా కానీ డెస్టినీ నెంబర్గా ఉన్నవారికి కానీ ఈ లెటర్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ నెంబర్స్ వారు తమ పేరును వీ లెటర్తో పెట్టుకోవచ్చు అదేవిధంగా వారి పేరులో వీ లెటర్ ఉండేటట్లు కనుక చూసుకున్నట్లయితే జీవితంలో చాలా తొందరగా పైకొస్తారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే వీ లెటర్తో కనుక నేమ్ స్టార్ట్ అయితే
అంటే ఎవరి పేరైనా సరే, ఏ నెంబర్లో జన్మించిన వారికైనా సరే, వి లెటర్తో నేమ్ కనుక స్టార్ట్ అయితే ఆ పేరులో ఏఐజేవై అనే లెటర్స్ రాకుండా ఉండటం మంచిది. అంటే ఎక్కువసార్లు రిపీట్ కాకుండా ఉండటమే మంచిది, లేదా ఆ నేమ్లో ఈ నాలుగు లెటర్స్ రాకుండా ఉండటం మంచిది. ఆ విధంగా కనుకున్నట్లయితే వివాహ జీవితం అంత సుఖప్రదంగా సాగదు. మొదటి వివాహం దాదాపు డైవర్స్ అవ్వచ్చు. ఒకవేళ డైవర్స్ కాకపోయినా వివాహ జీవితం సుఖప్రదంగా ఉండదు. అదేవిధంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే జాతక పరిశీలన కూడా చేయాలి. జాతకంలో శుక్ర కుజ స్థితులు గమనించాలి, లగ్నాధిపతి సప్తమాది స్థితి కూడా పరిశీలించాలి. వారు కూడా సపోర్ట్ కనుక చేసినట్లయితే ఈ లెటర్స్ అంటే ఏఐజేవై అనే లెటర్స్ అన్నీ వచ్చినా, లేదా ఇందులో ఏ లెటర్ అయినా సరే, ఏ ఒక్క లెటర్ అయినా ఎక్కువసార్లు రిపీట్ అయినా కానీ, వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన పేరులో కనుక రిపీట్ అయినా కానీ, వీరు వివాహ జీవితంలో సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి విజయ్ మాల్యా గారు వారి రూలింగ్ నెంబర్ 9 అవుతుంది. అయితే విజయ్ మాల్యా గారు పూర్తి పేరు విజయ్ విఠల్ మాల్యా. ఈ పేరును మనం గమనించినట్లయితే వీ లెటర్తో వీరి నేమ్ స్టార్ట్ అయింది విజయ్ మాల్యా అని. అదేవిధంగా ఈ నేమ్లో ఏ లెటర్ 5 సార్లు వచ్చింది, అంటే ఏ అనే అక్షరం 5 సార్లు, ఐ అనే అక్షరం 2 సార్లు, వై అనే అక్షరం 2 సార్లు, జే అనే అక్షరం 1 సారి, అంటే ఈ 4 లెటర్స్ కూడా ఈ పేరులో ఉండటం జరిగింది. ఏఐజేవై అంటే 1వ నెంబర్ను సూచించే ఈ లెటర్స్ అన్నీ కూడా వి అనే పేరు, అంటే విజయ్ మాల్యా వి అనే లెటర్తో స్టార్ట్ అయిన పేరులో ఉండటం వల్ల వీరి వివాహ జీవితం, మొదటి వివాహం ఫెయిల్ అయింది. 1986 సమీరా గారిని వీరు వివాహం చేసుకున్నారు, అది డైవర్స్ అయింది. అదేవిధంగా ప్రస్తుతం వీరు వ్యాపారాలు తీవ్ర నష్టాలు పాలైనాయి. అదేవిధంగా వీరు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఏ నెంబర్లో జన్మించిన వారికైనా సరే వి లెటర్తో నేమ్ స్టార్ట్ అయితే ఏఐజేవై అనే లెటర్స్ ఎక్కువసార్లు రిపీట్ కాకూడదు, లేదా ఈ 4 లెటర్స్ నేములు రాకుండా ఉండటం చూసుకోవటం చాలా ముఖ్యం. వి లెటర్తో నేమ్ స్టార్ట్ అయినప్పుడు ఆ నేమ్లో బీకేఆర్ అనే అక్షరాలు కూడా లేకుండా ఉండటం మంచిది. బీకేఆర్ ఈ బీకేఆర్ అనే అక్షరాల్లో ఏ ఒక్క లెటర్ని ఎక్కువసార్లు రిపీట్ కాకూడదు, లేదా బీకేఆర్ అనే 3 లెటర్స్ కూడా ఆ పేర్లు రాకుండా ఉండటం మంచిది. వి లెటర్తో నేమ్ స్టార్ట్ అయినప్పుడు బీకేఆర్ అనే అక్షరాలు కనుక 3 కనుక ఉన్నట్లయితే వారికి దుర్వ్యసనాలు అలవడే ప్రమాదం ఉంది, ఏదో ఒక దురలవాటు వీరికి ఉంటుంది. 4వ నెంబర్ వారు వి లెటర్తో పేరు ప్రారంభమైనప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే 4, 13, 23, 21 తేదీలో జన్మించిన వారికి కానీ, అదేవిధంగా 4వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉన్నవారు కానీ వి లెటర్తో నేమ్ స్టార్ట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నేమ్తో ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, అంటే ఈ నెంబర్స్ వారికి వి లెటర్తో నేమ్ స్టార్ట్ అవ్వటం మంచిది కాదు. అదేవిధంగా వారి పేరులో వి లెటర్ కూడా ఎక్కువ రావటం అంత మంచిది కాదు. ఆ విధంగా కనుకున్నట్లయితే చిన్న వయసులోనే వీరికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, వివాహ జీవితంలో అనేక సమస్యలు రావటం కానీ జరుగుతుంటుంది. ఉదాహరణకి తెలుగు ప్రముఖ హీరో వెంకటేష్ గారు, వారి నెంబర్ 4, వారికి ఆరోగ్య సమస్య వచ్చినట్లు మనం చాలా ఇంటర్నెట్ ద్వారా చాలా వార్తలు వచ్చాయి. అదేవిధంగా అలనాటి ప్రముఖ నటి ఎస్వర్ లక్ష్మి గారు వారి డేట్ ఆఫ్ బర్త్ 13/8/1925. వీరిది రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబరు 4వ నెంబర్ అయింది. వీరి పేరు వరలక్ష్మి, వీతో స్టార్ట్ అయింది. వీరు జీవితం అంత సుఖ వివాహం అయిన తర్వాత వీరి జీవితం అంత సుఖప్రదంగా సాగలేదు. ఎందుకంటే వీరికి ఉన్న ఏకైక మగ సంతానం మానసిక వికలాంగుడు అవ్వటం వల్ల, వారి భారం మోయటం వల్ల వీరి జీవితం అంతా కూడా చాలా దుఃఖంతో గడపడం జరిగింది వివాహం అయిన తదుపరి నుండి. ఎందుకంటే వీరి నెంబరు 4 అయింది, అదేవిధంగా వీరి పేరు కూడా వీతో స్టార్ట్ అయింది. అదేవిధంగా వెంకటేష్ గారు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు మనం వింటున్నాం. మనం వారిది కూడా నెంబర్ 4, అంటే వి లెటర్తో, అంటే 4వ నెంబర్ వారికి వి లెటర్తో నేమ్ స్టార్ట్ అయినప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ, వివాహ జీవితంలో సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అది జాతకంలో కూడా గ్రహాలు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎస్వలక్ష్మి గారి జాతకంలో రవిగ్రహ స్థితి సరిగా లేకపోవటం వల్ల ఉన్న ఏకైక సంతానం మానసిక వికలాంగులుగా జన్మించడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ గారి జాతకాన్ని పరిశీలిస్తే షష్టమ భావస్థితి లగ్నాధిపతి స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల, షష్టమాధిపతి బలం ఎక్కువగా ఉండటం వల్ల లగ్నాధిపతి బలం సరిగ్గా లేకపోవటం వల్ల వారికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్య రావటం జరిగింది. వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవారికి హోటల్ బిజినెస్, ఫిల్మ్ ఇండస్ట్రీ, జ్యువెలరీ, ఫ్యాన్సీ, క్లాత్, మీడియా రంగాలు బాగా కలిసి వస్తాయి. ఈ రంగాల్లో వీరికి అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. వీరికి లక్కీ నెంబర్సు 5, 6, 2, అంటే వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన వారి డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోతే 5, 6, 2 లక్కీ నెంబర్స్గా తీసుకోవచ్చు. అదేవిధంగా లక్కీ కలర్స్ గ్రీన్, బ్లూ, వైట్, క్రీమ్, ఈ నెంబర్స్ను కూడా డేట్ ఆఫ్ బర్త్ లేనివారు, ఈ నెంబర్తో పేరు ప్రారంభమైన వాళ్ళు ఈ కలర్స్ను వాడుకోవచ్చు. అదేవిధంగా బుధ, శుక్ర, సోమవారాలు వీరికి బాగా అనుకూలం. వీరికి 1వ నెంబర్, 3వ నెంబర్ అన్లక్కీ నెంబర్సు. అదేవిధంగా 4వ నెంబర్ కూడా వీరికి మంచిది కాదు. వీరికి 6, 15, 24, 33, 42, 51, 60, 60, 69 సంవత్సరాల వయసులో మంచి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వీరి జీవితంలో. అదేవిధంగా 4, 10, 13, 19, 22, 21, 27, 38, 40, 41, 42, 43, 54, 45, 76, 71, 85 సంవత్సరాల్లో చెడు సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎస్వర్లక్ష్మి గారి నెంబర్ 4, వారి పేరు వీతో స్టార్ట్ అయింది. వారు తమ 85వ సంవత్సరంలో కన్నుమూయటం జరిగింది. వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన వారికి కానీ లేదా నేమ్లో వీ లెటర్ ఉన్నవారికి కానీ జాతకంలో శుక్రుడు కర్కాటక వృశ్చిక మీనరాశుల్లో ఉండకూడదు. ఆ విధంగా కనుక ఉన్నట్లయితే వీరికి ఏదో ఒక దురలవాటు, వ్యసనం అలవడే ప్రమాదం ఉన్నది. ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహం కర్కాటక వృశ్చిక మీనరాశుల్లో ఉందో వారు మాత్రం వీ లెటర్తో పేరు ప్రారంభమయ్యే విధంగా ఉండకూడదు. అంటే వీ లెటర్తో పేరు పెట్టుకోకుండా ఉన్నట్టువే మంచిది. వీ లెటర్తో పేరు ప్రారంభమైనా కానీ, నేమ్లో వీ లెటర్ ఉన్నా కానీ జీవితంలో త్వరగా పైకొస్తారు. వీరికి అన్ని సౌఖ్యాలు జీవితంలో ప్రాప్తిస్తాయి. స్వగృహం, వాహనం తదితర అన్ని సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. వీరిలోని ప్రధాన లోపం ఏంటంటే డబ్బును ధారాళంగా ఖర్చు పెడతారు. భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయరు. అదేవిధంగా పొగడ్తలకు లొంగే గుణం ఉండటం వల్ల ధనాన్ని కొంత లాస్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల జీవిత చివరి భాగంలో అంటే చరమాంకంలో చాలా ఆర్థిక సమస్యలతో పాటు చాలా ఇబ్బందులను వీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ధనానికి అంత ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వకపోవటం వల్ల చాలా సమస్యలను వీరు జీవిత చరమాంకంలో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు వీరికి మంచిది కాదు. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు కనుక చేయవలసి వస్తే యాక్టివ్ పార్ట్నర్గానే ఉండాలి, కానీ స్లీపింగ్ పార్ట్నర్గా వీరు ఉండకూడదు. స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి కనుక వ్యాపారం చేసినట్లయితే ఖచ్చితంగా స్నేహితుల చేతిలో మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు సవరించుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే ఇతరుల పొగడ్తలో లొంగకూడదు, ముఖస్థుతి మాటలకు మోసపోకూడదు, ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం తప్పనిసరిగా దాయాలి. అదేవిధంగా చేతనైనంత వరకు వీరు దాన ధర్మాలు చేస్తూ కనుకున్నట్లయితే జీవిత చరమాంకంలో వీరికి ధనానికి లోటు లేకుండా గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన వారు ధనాన్ని పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలి. ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. సమస్యల నివారణ కోసం అంటే వీరి జీవితంలో వచ్చే సమస్యల నివారణ కోసం వీరు ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం మంచిది. లేదా దత్త సహస్రనామ స్తోత్రాన్ని కూడా ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా శ్రీ సూక్తాన్ని కూడా శుక్రవారం రోజు పఠిస్తూ ఉండాలి. ఇంకా డైమండ్ను కుడి చేతి అంటే వజ్రం కుడి చేతి మధ్యవేలు కనుక ధరిస్తూ ఉన్నట్లయితే వీరికి జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.